హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్మైలీస్ ఛానల్. ఇవాల్టి మన వీడియోలో నేను మీకు ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీ చూపిస్తానండి. చాలా హెల్తీ రెసిపీ కూడా, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అదే సజ్జలతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలా తేలిగ్గా చాలా టేస్టీగా దీన్ని తయారు చేసుకోవచ్చు. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ టీ గ్లాస్తో ఒక గ్లాసు సజ్జల్ని తీసుకున్నాను. రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మడ్డీగా ఉన్నాయో వాటరు. ఇలా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల నీళ్లు వేసి ఒక ఐదు విజిల్స్ మీడియం హీట్లో తీసుకోండి ఫ్రెండ్స్. చిన్న స్టవ్ మీద పెట్టుకొని తీసుకోండి. ఐదు విజిల్స్ తర్వాత మనం చూసినట్లయితే ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఈ విధంగా తయారవుతాయి మనకి. నేనేమీ నానపెట్టలేదండి, అప్పటికప్పుడు తీసుకున్న సజ్జలే అండి ఇవి. ఇలా మనకి రావాలి. ఆ తర్వాత మనం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని అందులో ఒకటే ఒక టేబుల్ స్పూన్ నూనె కానీ లేదంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి వెయిట్ లాస్లో ఉన్నవాళ్ళు. తర్వాత ఇందులో అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ శనగబ్యాళ్ళు వేసి శనగబ్యాళ్ళు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇవి తినేటప్పుడు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఆ తర్వాత ఇందులో సన్నగా తరిగిన అల్లము, కొద్దిగా వెల్లుల్లి, రెండు పచ్చిమిరపకాయలు ఇవి కూడా కొద్దిగా వేయించండి. ఆ తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక ఫుల్ క్యాప్సికం సన్నగా తరిగింది, ఆ తర్వాత అరకప్పు బ్రోకలీ అండి, తర్వాత ఒక కప్పు ఉడికించినటువంటి పీసు, మీ రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఒక నిమిషం పాటు మీడియం హీట్లో చక్కగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో బాగుందనుకుంటే లైక్ చేయండి. ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/4 టేబుల్ స్పూన్, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుని మనం ఉడికించి పెట్టుకున్నటువంటి సజ్జల్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా ఏదైనా మాయిశ్చర్ ఉంటే కూడా ఏం పర్వాలేదండి. ఈ ఉండే మాయిశ్చర్తోనే ఇప్పుడు మనకి ఈ వెజిటేబుల్స్ అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. అందుకని మూత ఉంచి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి. మీడియం టు లో హీట్లో పెట్టుకోవాలి స్టవ్, లేదంటే మాడిపోతాయి. ఐదు నిమిషాల తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని వెజిటేబుల్స్ మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతాయండి. తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ రసం పిండుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత సన్నగా తరిగినటువంటి కొద్దిగా కొత్తిమీర, వేయించి పెట్టుకున్నటువంటి కొన్ని వేరుశనగ పప్పులు, ఇది ఆప్షనల్ మాత్రమే అండి, కానీ తింటుంటే చాలా బాగుంటాయి టేస్ట్. ఇందులో కారము ఉప్పు మీకు అనుగుణంగా మీరు వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా వేడి వేడిగా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. స్నాక్ అయినా బ్రేక్ఫాస్ట్గా అయినా వెయిట్ లాస్కి ట్రై చేసేవాళ్ళు ఒకసారి ట్రై చేస్తే ఇంకా వదిలిపెట్టరు, డెఫినెట్గా ఇలా ఫాలో అవుతారు. మీరు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో చూడడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.